पर्वे प्रभु येसु क्रीस्तु प्रशस्तम नामलो सायंकाल वेला जूम मीटिंग लोनिकि चेरी वच्चिन वारंदरिकी प्रत्येक वंदनालु उंटुन्नाम देवुनि यॊक्क महाकृपनु बट्टि प्रति आदिवारं सायंकालं मन जूम मीटिंग लो कलुसुकोवडानिकि देवुडु मनकि मंचि अवकाशं इच्चारु देवुनि यॊक्क सन्निधानंलो మనము భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు ధ్యానం చేయడానికి దేవుడు కృపనిచ్చి సహాయం చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నా. ఈ దినం మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా గత వారం మనం 12వ అధ్యాయంలో ఏం ధ్యానం చేసామో ఒకసారి గుర్తు చేసి తర్వాత నేను మిగతా విషయాలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. గత వారం మనం 12వ అధ్యాయం యొక్క విభజన ఒకటి మనం చూసాం. 12వ అధ్యాయంలో 17 వచనాలు మనకి కనబడతా ఉన్నాయి. మొదటి 2 వచనాలు ఆకాశంలో కనబడుతున్న గొప్ప సూచనగా కనబడుతున్న స్త్రీని గురించి వర్ణించబడిన వచనాలు. మొదటి 2 వచనాలు 3-4 వచనాల్లో ఘట సర్పాన్ని గురించి మనం చూస్తాం. మహాఘట సర్పము, ఈ మహాఘట సర్పము సాతాను అని అపవాది అని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత 5-6 వచనాల్లో శిశువును గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ శిశువు ప్రభువైన యేసుక్రీస్తు అని, ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, ఆయన ఆరోహణమై వెళ్ళడం, ఇవన్నీ కూడా 5-6 వచనాల్లో మనం చూశాం. తర్వాత 7-12 వచనాల్లో పరలోకములో జరిగిన యుద్ధాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 13-17 వచనాల్లో భూమి మీద జరగబోయే యుద్ధాన్ని గురించి మనం చూశాం. సాతానుడు పరలోకానికి ఎక్కిపోయినప్పుడు అక్కడ గొప్ప యుద్ధం, మిఖాయేలుకు సాతానుకు మధ్య జరిగిన యుద్ధం. సాతానుడు భూమి మీద పడవేయబడినప్పుడు భూమి మీద మనుషులతో వాడు చేసే పోరాటం, భూమి మీద జరిగేటువంటి విపత్తులు, సాతాను ద్వారా కలిగేటువంటి పోరాటాలు, ఇవన్నీ కూడా 13-17 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 5 విధాలుగా ఈ అధ్యాయాన్ని మనం విభజించి ధ్యానం చేశాం. తర్వాత ప్రకటన గ్రంథంలో కనబడే 4 స్త్రీలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథంలో 4 స్త్రీలు కనబడతా ఉన్నారు. 2వ అధ్యాయం 20వ వచనంలో యెజెబెలు గురించి మనం చూశాం. ఈ యెజెబెలు ఈమె అబద్ధ బోధను సూచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 17వ అధ్యాయంలో మహావేశ్యను గురించి వ్రాయబడి ఉన్నది. ఇది అబద్ధ మతాన్ని గురించి మనం చూసాం. యెజెబెలు అబద్ధ బోధ, మహావేశ్య అబద్ధ మతం. తర్వాత 19వ అధ్యాయంలో పెండ్లి కుమార్తెను చూస్తా ఉన్నాం. పెండ్లికి సిద్ధపడుతున్నటువంటి ప్రశస్త వస్త్రాలు ధరించిన పెండ్లి కుమార్తె, ఈ పెండ్లి కుమార్తె సంఘమును సూచిస్తూ ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడతా ఉంది. మొత్తం 4 స్త్రీలు కనబడతా ఉన్నారు. 2వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో అయితే 12వ అధ్యాయంలో కనబడుతున్న స్త్రీని గురించి గత వారం మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్త్రీ ఎవరు అనే దానికి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది ఈ స్త్రీ సంఘము అన్నారు. ఈ స్త్రీ సంఘము, ఈమె సూర్యుని ధరించి చంద్రుని ఆమె పాదముల క్రింద చంద్రుని కలిగి 12 నక్షత్రములు శిరస్సు మీద ధరించినటువంటి స్త్రీగా 12వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించాం. అయితే ఈమె సంఘము అనడానికి
వారు తీసుకునేటువంటి ఆధారం ఏంటంటే పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అది ఈమె ఎవరు అన్నారు. ఎవరు ఈమె? సంఘం. పరమగీతాల్లో సంఘమే. షోలమితి సంఘానికి పోలికగా మనం చూస్తాం. అయితే సంఘానికి పోల్చినప్పుడు పరమగీతాల్లో చంద్రుడు కనబడతా ఉన్నాడు, సూర్యుడు కనబడతా ఉన్నాడు. సూర్యబింబం అంత అందము గలది, చంద్రబింబం అంత అందము గలది, సూర్యుని అంత స్వచ్ఛమైనది. కనుక చంద్రుడు సూర్యుడు కనబడతా ఉన్నారు, ఆ సంఘానికి పోల్చబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా ఇక్కడ కనబడే స్త్రీ సంఘము అని వారు చెప్పడానికి ఇక్కడ కూడా సూర్యుడు చంద్రుడు కనబడతా ఉన్నారు. అందువలన పరమగీతాల్లో సూర్యుడు చంద్రుడు కనబడ్డారు కదా సంఘానికి పోల్చినప్పుడు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా సూర్యుడు చంద్రుడు కనబడుతున్నాడు కాబట్టి ఈమె సంఘము అనేది వారి యొక్క వాదన. అయితే కాదు అనడానికి దానికి కూడా ఆధారాలు చెప్పేవారు ఉన్నారు, ఈమె సంఘము కాదు అనడానికి. ఎందుకు అని అంటే, ఎందుకు కాదు అన్నారు అని అంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఈ స్త్రీ శిశువును కన్నది. ఈ శిశువు ఎవరు? యేసు ప్రభు. దానికి ఎలాంటి సందేహం లేదు. ఎన్ని రకాల వ్యాఖ్యానాలు చెప్పినా స్త్రీని గురించి భిన్నమైన వాదనలు ఉన్నాయి, కానీ శిశువుని గురించి భిన్నమైన వాదనలు లేవు. శిశువు క్రీస్తు. ఆయన ఇనుపదండముతో ఏలనై ఉన్నాడు, ప్రవచనాలు కూడా ఉన్నాయి, 2వ కీర్తనలో కూడా ఆయన గురించి రాయబడి ఉన్నది. దానికి ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఈ స్త్రీ సంఘము కాదు అనడానికి చెప్పేటువంటి వారు ఏం చెప్తారంటే, కాదు అనడానికి సంఘమును క్రీస్తు కన్నాడు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. కానీ సంఘము క్రీస్తును కనలేదు. అంటే క్రీస్తు నుండి సంఘం ఉద్భవించింది, కానీ సంఘము నుండి క్రీస్తు ఉద్భవించలేదు. ఈ స్త్రీ సంఘము అనుకుంటే ఈ స్త్రీ క్రీస్తును కన్నది కనుక సంఘము నుండి క్రీస్తు వచ్చాడు అనే తప్పుడు వ్యాఖ్యానం వస్తుంది. అందువలన ఈ స్త్రీ సంఘము కాదు అని, కాదు అనడానికి వారు చెప్పేటువంటి రుజువుల్లో మొదటిది. కాదు అనడానికి వారు 2వ రుజువు చెప్తారు. ఏంటి అంటే, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో సంఘం కనబడతా ఉంది, ఆమె పెండ్లి కుమార్తెగా సిద్ధపడతా ఉంది. అంటే ఇంకా వివాహము కాని పెండ్లి కుమార్తెగా సంఘము కనబడతా ఉంటే, 12వ అధ్యాయంలో గర్భిణి అయి ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ సంఘముగా ఎలా పోల్చబడుతుంది అనేది 2వ కాదు అనడానికి వారు చెప్పేటువంటి 2వ వాదన. తర్వాత వీళ్ళు సంఘము కాదు అనడానికి వాళ్ళు ఆ వాదనలు చెప్తారు, 2 వాదనలు. ఒకటేమో క్రీస్తు నుండి సంఘం వచ్చింది, కానీ సంఘము నుండి క్రీస్తు రాలేదు. కానీ 12వ అధ్యాయంలో ఈ స్త్రీ క్రీస్తును కన్నది, కాబట్టి సంఘము నుండి క్రీస్తు రాలేదు, కాబట్టి ఆ స్త్రీ సంఘము కాదు అన్నారు. 2వ వాదన, 12వ అధ్యాయంలో కనబడుతున్న స్త్రీ ప్రసవ వేదన పడుచు బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది, కానీ 19వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి స్త్రీ పెండ్లి కుమార్తె, అది ఇంకా వివాహం కాలేదు అనే సంఘానికి పోలికగా మనం చూసాం. కాబట్టి ఒకే పుస్తకములో సంఘము 2 రకాలుగా పోల్చబడ్డం అనేది ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. కాబట్టి 19వ అధ్యాయంలో పెండ్లి కాని ఒక స్త్రీ కనబడతా ఉంది, ఆమె పెండ్లి కుమార్తె, సంఘము అనడానికి ఎలాంటి సందేహం లేదు. అయితే 12వ అధ్యాయంలో కనబడుతున్న స్త్రీ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి 19వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి దృశ్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఈమె సంఘము కాదు అని అంటారు. ఇది మొదటిది.
రెండవది ఈ స్త్రీ ఎవరు అంటే రెండవ వ్యాఖ్యానం ఏంటంటే ఈ స్త్రీ యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా. ఎందుకంటే పుట్టిన బిడ్డ క్రీస్తు కాబట్టి క్రీస్తును కన్నది యేసు ప్రభును కన్నది మరియమే కాబట్టి ఆమె యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియా అనేది రెండవ వ్యాఖ్యానం. కాదు అనడానికి కూడా రెండు రుజువులు చెప్తారు. ఈమె మరియమ్మ కాదు అనడానికి రెండు కారణాలు చెప్తారు. మొదటిది 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక గొప్ప సూచన అన్నాడు, కానీ ఇది వాస్తవము అని అనలేదు. ఒక గొప్ప సూచన అన్నాడు. ఆకాశంలో కనబడతా ఉంది ఒక గొప్ప సూచన. సూచనకి వాస్తవానికి తేడా ఉంది. కాబట్టి సూచన అన్నాడు కాబట్టి ఈమె నిజంగా స్త్రీ కాదు అనేది వారు అనేటువంటి ఒక వాదన. రెండవది ఆమె స్త్రీ ఆమె యేసు ప్రభు తల్లి అయిన మరియ కాదు అనడానికి 6వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 6వ వచనం ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను అన్నాడు. యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ జీవితంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆమె అరణ్యానికి పారిపోవడం, ఆమె 1260 దినాలు పోషింపబడ్డం ఇలాంటివి ఎప్పుడు కూడా ఆమె జీవితంలో జరగలేదు. ఆమె గాబ్రియేలు దూత చేత ప్రవచించబడినప్పుడు, గర్భవతి కుమారుని కంటవని ప్రవచించబడినప్పుడు కొండసీమల్లో ఉండేటువంటి జకరియా ఎలిసబెతుల దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె మరలా తిరిగి వచ్చింది, ఆమె బిడ్డను కంది, ఆ తర్వాత ఆ బిడ్డను పెంచింది, ఆ తర్వాత ప్రభు సేవ చేశారు 3.5 సంవత్సరాలు, తర్వాత ప్రభు మరణించారు, తిరిగి లేచారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ సంఘముతో కూడా యెరూషలేములో మేడగదిలో కనబడతా ఉంది, వారు ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి అరణ్యానికి పారిపోవడం ఇలాంటివి ఎప్పుడు కూడా ఆమె జీవితంలో జరగలేదు. కాబట్టి ఈమె యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియ కాదు అనేది వారు అనేటువంటి మాట. తర్వాత ఈమె ఎవరు అని అంటే 3వ వ్యాఖ్యానం ఏంటంటే ఈమె ఇస్రాయేలు జనాంగం అనేది 3వ వ్యాఖ్యానం. ఒకటేమో సంఘము అనే వ్యాఖ్యానం ఉంది, దానికి పరమగీతాల్లో ఉన్న వచనాన్ని తీసుకున్నారు. కాదు అనడానికి కాదు అని ఎందుకు అన్నారో దానికి కూడా మనం ఆధారాలు చూసాం. రెండవది యేసు ప్రభు తల్లి అయిన మరియ అని అన్నారు, ఎందుకన్నారో కూడా మనం దాని గురించి ఆలోచించాం. కాదు అనడానికి ఉన్నటువంటి రుజువులు ఏంటో చూసాం. 3వది ఇస్రాయేలు జనాంగం. ఇస్రాయేలు జనాంగం అనడానికి రుజువులు ఏంటో మనం చూస్తే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. ఈ మాట వినగానే యోసేపుకు వచ్చిన కళ గుర్తుకొస్తుంది మనకి. యోసేపుకు వచ్చిన కళలో సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు కనబడతా ఉన్నాయి. ఇక్కడ కూడా అదే కదా, సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు. యోసేపుకు వచ్చిన కళలో కూడా సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు. అయితే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు యోసేపుకు సాష్టాంగ పడుతున్నట్టుగా యోసేపుకు కళ వచ్చింది. ఇదంతా కూడా ఇస్రాయేలు జనాంగాన్ని చూపిస్తా ఉంది. సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రములు ఇస్రాయేలు జనాంగాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి ఈ స్త్రీ ఇస్రాయేలు జనాంగము అనే వ్యాఖ్యానం ఉంది. కాబట్టి ఇది జరిగేది ఎప్పుడు అని అంటే భవిష్యత్తులో. యేసు ప్రభు పుట్టింది కూడా ఇస్రాయేలు జనాంగం నుండే. ఇస్రాయేలు జనాంగము భవిష్యత్తులో అపవాది చేత హింసింపబడతారు అనడానికి ఒక గొప్ప రుజువుగా ఈ అధ్యాయంలో అనేక విషయాలు మనం చూస్తాం. కాబట్టి ఈ స్త్రీ ఇస్రాయేలు జనాంగము
అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆమెకు మరికొంతమంది సంతానం కూడా ఉన్నట్టుగా మనం చూసాం, 12:17. అందుచేత ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచేను. కాబట్టి భవిష్యత్తులో ఇస్రాయేలు జనాంగముతో అపవాది చేసే యుద్ధాన్ని గురించి, పోరాటాన్ని గురించి ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ స్త్రీ ఎవరు అంటే ఇస్రాయేలు జనాంగం అని మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాము. దాన్ని మరలా రూఢీపరచడానికి ఈ వారం మరికొన్ని విషయాలు మనం చూసాం. కాబట్టి 12 గురించి గత వారం విభజన, 4 స్త్రీలు, తర్వాత స్త్రీ ఎవరు, 12 కనబడుతున్న స్త్రీ ఎవరు అనే విషయాల్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 12 మనము 2 గొప్ప సూచనలు చూస్తా ఉన్నాం. మొదటి వచనంలో పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడతా ఉంది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి 12 శిరస్సు మీద కలిగిన స్త్రీ ఆమె ఇస్రాయేలు జనాంగం అని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 3 ఇంకొక గొప్ప సూచన, ఇంకొక సూచన కనబడతా ఉంది. అది ఎర్రని మహాగడ సర్పం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ గడ సర్పము అపవాది సాతానుడు అని మనం చూస్తా ఉన్నాం. ఈ గడ సర్పానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి, తలల మీద 7 కిరీటాలున్నాయి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తల అనేది జ్ఞానానికి సూచన. బైబిల్లో తలను గురించి చెప్పినప్పుడు అది జ్ఞానానికి సూచన. తర్వాత కిరీటం అనేది అధికారానికి సూచన. 7 తలలు, దానికి 7 తలలు, 7 తలల మీద 7 కిరీటాలు, అంటే చివరి దినాల్లో 7 రాజులు కలిసి చేసే ఏలుబడిని గురించి మనం గమనిస్తా ఉన్నాం. తర్వాత 10 కొమ్ములు అన్నాడు. కొమ్ము అనేది బలానికి సూచన. తల జ్ఞానానికి, కిరీటం అధికారానికి, కొమ్ము బలానికి సూచన. కాబట్టి అపవాది లోకాన్ని ఏలబోతా ఉన్నాడు. ఎలాగు అంటే 7 రాజులు ఒక కూటమిగా ఏర్పడి వారు అధికారాన్ని పొంది ప్రపంచాన్ని పరిపాలిస్తారు. వారు ఇస్రాయేలు జనాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. అదే మహాగడ సర్పం, 7 తలలు, 10 కొమ్ములు, 7 కిరీటములు కలిగిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత 4 ప్రకటన గ్రంథం 12:4 దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను అన్నాడు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని ఈడ్చి, నక్షత్రములు అనే దానికి ప్రకటన గ్రంథంలో అక్షరార్థమైన భావన ఉంది, అలంకారిక భావన కూడా ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అక్షరార్థమైన భావన ఉంది, అలంకారిక భావన కూడా ఉంది. అలంకారిక భాషలో నక్షత్రములు మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1:19 19:20 కలిసి ఉన్నాయి. కాగా నీ వాటిని చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. నక్షత్రములు అన్నప్పుడు సంఘానికి దూతలు. ఇది అలంకారిక భాష. తర్వాత 2, నక్షత్రములు పోల్చబడిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. 9 ప్రకటన గ్రంథం 9:1 5వ బూరబూదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అంతటితో ఆగిపోతే అది నిజంగా నక్షత్రం అనుకుంటా. దాని తర్వాత ఏమన్నాడు? అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అన్నాడు. అతను అంటే ఇక్కడ ఒక దూత, పడిపోయిన దూత.
పతనమైన దూతల్లో ఒకడు. వాడు ఆకాశము నుండి పడినప్పుడు వారికి అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడినట్లు మనం చూస్తాం. నక్షత్రముతో పోల్చబడ్డం. నక్షత్రములు అనేవి అలంకారిక భాషలో ఉన్నాయి, అక్షరార్థంగా కూడా బైబిల్లో ప్రకటన గ్రంథంలో వాడబడింది. అలంకారికంగా వాడినప్పుడు రెండు రకాలుగా పోల్చారు. ఒకటి, ఏడు సంఘాల దూతల్ని లేక ఏడు సంఘాల నాయకులను ఏడు నక్షత్రాలుగా పోల్చారు. తర్వాత పడిపోయిన దూతను కూడా నక్షత్రంతో పోల్చారు. అయితే దేనికి ఏ పోలిక అనేది మనం చదువుతూ ఉండగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సాతానుడు తన తోకతో ఆకాశ నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడవేశాడు అని అంటే, సాతానుడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వానితో పాటు వేల కొలది కోట్ల కొలది దూతల్లో మూడవ భాగం సాతానుతో కూడా పడిపోయారు. అలా పడిపోయిన వారిలో కొంతమంది మధ్యాకాశంలో ఉన్నారు. ఆకాశ మండలంలో ఉన్న వాయుమండలం, వాయుమండల సంబంధమైన అధిపతి అని ఎఫెసి పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు సంఘాన్ని ఎదుర్కోవడానికి మృతులైన పరిశుద్ధులను వెంటబెట్టుకొని పరలోకము నుండి మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఉన్న ఆ వాయుమండల అధిపతి వారి దూతలు వారు భూమి మీద పడవేయబడతారు. మధ్యాకాశంలో కొందరు పడిపోయిన దూతలు ఉన్నారు, భూమి మీద కొంతమంది పడవేయబడ్డవారు ఉన్నారు. వారు దయ్యములుగా వారు భూమి మీద తిరుగుతూ ఉన్నారు. చనిపోయిన వారు దయ్యములు కారు, పడిపోయిన దూతలే దయ్యములుగా మానవుల యొక్క పేర్లు పెట్టుకొని అవి పనిచేస్తూ ఉన్నాయని మన గతంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మరికొంతమంది పడిపోయిన దూతలు పాతాళములో బంధించబడ్డారు. యోధా పత్రిక, పేతురు పత్రికలో కూడా కటిక చీకటి కలిగిన బెలములలో వారు బంధించబడ్డారు, అగాధములో బంధించబడ్డారు. నలుగురు దూతలు యూఫ్రటీసు నది దగ్గర బంధించబడ్డారు. ఆ నలుగురితో పాటు 4, 5, 20 కోట్ల మంది దూతలు కూడా అక్కడ బంధించబడ్డారు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 9వ అధ్యాయంలో. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో వారు విడిపింపబడతారు. నక్షత్రములు అంటే ఇక్కడ దూతలకు పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం 12వ అధ్యాయంలో. కాబట్టి సాతానుడు దూతలలో మూడవ వంతును తనతో కూడా పడవేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 12వ అధ్యాయం 4వ వచనంలో దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేశను అని అన్నాడు. దాని తర్వాత అదే 4వ వచనం, కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలనని ఆ గర్సర్పము స్త్రీ ఎదుట నిలిచాను. సాతానుడు ఇస్రాయేలు జనాంగాన్ని పతనం చేయడానికి, క్రీస్తు రాకుండా చేయడానికి భూమి మీదకి రాకూడదు అని వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే మనం నిర్గమకాండం, ఫరో ఇస్రాయేలీల్లోని మగపిల్లలందరినీ చంపేసే అన్నాడు. దాని వెనక సాతాను యొక్క ఆలోచన ఉంది, క్రీస్తు భూమి మీదకి రాకూడదని. ఇక అలాంటి సందర్భాలు మనం చూస్తాం. హేరోదు కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు చిన్న బిడ్డలందరినీ చంపేసేయండి అని అన్నాడు. దానికంటే ముందు ఎస్తేరు గ్రంథంలో హామాను అనేటువంటి దుష్టుడు యూదులందరినీ చంపేసేయండి, యూదులంటే లేకుండా పోవాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇస్రాయేలీలను సమూలంగా నాశనం చేయాలి అని పూనుకున్నవారు వారు నశించిపోయారు. కానీ ఇస్రాయేలు జనాంగం ఇప్పటికీ నిలిచి ఉంది. హిట్లర్ లాంటి వారు, సద్దాం హుసేన్ లాంటి వారు, ఇంకా చాలా మంది ఇస్రాయేలు జనాంగాన్ని కుడిపెట్టాలి, వారు లేకుండా చేయాలి అని అనుకున్న వారు గతించిపోయారు.
కనుక కననై ఉన్న స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ గడ్సర్పం స్త్రీ ఎదుట నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగానే, 2వ కీర్తనలో సమస్త జనములను ఇనుప దండముతో ఏలబోయేవాడాయి. ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనము యొద్దకు కొనిపోబడెను. ఈ వచనములో యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన 30 ఏండ్ల జీవితం, 3.5 ఏండ్ల సేవ, ఆయన మరణం, తర్వాత 3 దినాలకి తిరిగి లేవడం, 40 దినాలు భూమి మీద సంచరించడం, దాని తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునకు ఎత్తబడడం, ఇవన్నీ కూడా 5వ వచనంలో మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అన్నాడు. అంటే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత జరిగే విషయం, అంటే 5-6 వచనాల మధ్య అలాంటి గ్యాప్ ఉంది, అలాంటి వ్యవధి ఉంది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, 2000 సంవత్సరాల తర్వాత జరిగే సంఘటనలు, ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. 5-6 వచనాల్లో ఆ వ్యత్యాసాన్ని మనం చూస్తాం. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయారు, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం ఈ దినాన ఈ మాటతో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పోషించే విషయం, కాపాడే విషయం, భద్రపరిచే విషయం మనం గమనిస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా, 10:13, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. ప్రభుని నమ్మినటువంటి బిడ్డల్ని వారు ఎంతవరకు సహించగలరో అంతవరకే శోధింపబడనిస్తాడు ఆయన. తర్వాత దేవుడు నమ్మదగినవాడు, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. శోధన కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. దాని తర్వాత ఇంకేమన్నాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయు. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఈ నమ్మకత్వం దేనిలో కనబడుతుంది? మనం ఎంతవరకు సహించగలమో అంతవరకే శోధన మన జీవితంలో అనుమతిస్తాడు. ఈ నమ్మకత్వం దేనిలో కనబడుతుంది? శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. 7 ఏళ్ల శ్రమల కాలం ఇశ్రాయేలు జనాంగానికి మహాశోధన కాలం. అపవాది ఇశ్రాయేలు జనాంగాన్ని భయంకరంగా శోధించడానికి వాడు భూమి మీదకి దిగి వస్తాడు. ఆ శోధన కాలంలో నమ్మదగిన దేవుడు సహింపగలిగినంతకంటే ఎక్కువగా వారి మీద శోధనలు రానివ్వడు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గమే మనం చూసాం 6వ వచనం, ప్రకటన గ్రంథం 12:6, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. ఆ అరణ్యములో ఆమె కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేశాడు ఇశ్రాయేలు జనాంగానికి. కనుక వారు అక్కడ దాచబడ్డారు, పోషింపబడ్డారు. 7 ఏళ్ల శ్రమల కాలంలో
ఇస్రాయేల్ జనాంగం అరణ్యములో దాచబడ్డారు, పోషింపబడ్డారు. ఏడేళ్ళ శ్రమల కాలంలో కరువులు వస్తాయి. 666 ముద్రలు వేయించుకుంటేనే వారికి ఆహార పదార్థాలు కొనడానికి అమ్మడానికి అవకాశం ఉంది. కానీ ఇస్రాయేల్ జనాంగం యేసు ప్రభు నమ్ముకొని ఏడేళ్ళ శ్రమల కాలంలో మేము మెస్సయ్య అని సిలువ వేశాము, ఆయన గ్రహించలేకపోయాము అనుకుని పశ్చాత్తాపడి ప్రభు నమ్ముకొని వారు ప్రభు వైపు తిరిగినటువంటి వారు, వారి కొదువు లేకుండా అరణ్యములో దాచబడి వారు పోషింపబడతారు. దానికి గుర్తుగా పాత నిబంధనలో కొన్ని సన్నివేశాలు మనం చూస్తాం. ఒకటి, ఏలియా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో దేవుని చేత ప్రేరేపింపబడి ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆహాబుతో చెప్పాడు, నా మాట చొప్పున కాక ఈ దినములలో మంచైనను వర్షమైనను పడదు అని దేవుడు సెలవిస్తున్నాడు అని ఏలియా చెప్పాడు. అది చెప్పి వెళ్ళిపోయాక దేవుడు ఏలియాని కెరీతు వాగు దగ్గరకు వెళ్ళమన్నాడు. అక్కడ నిన్ను పోషించడానికి కాకులములో ఆహారం తీసుకొస్తాయి అని చెప్పాడు. ఉదయ సాయంకాలములలో కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొని వెళ్ళి ఏలియాకి ఇస్తూ ఉండగా ఆ ఏటి నీళ్లు త్రాగి ఏలియా పోషింపబడ్డాడు. ఏడేళ్ళ శ్రమల కాలంలో ఇస్రాయేల్ జనాంగం ఆ విధంగా పోషింపబడతాడు. తర్వాత రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక సంఘటన మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18, అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనకయు నోటితో వారి ముద్దు పెట్టుకొనకయు ఉండు, 7,000 మంది నాకింకనూ మిగిలియదు. ఈ 7,000 మంది ఎక్కడున్నారు? యెజెబెలు దేవుని ప్రవక్తలను చంపుతూ ఉండగా ఏలి అంటాడు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. అంటే దేవుడు అన్నాడు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఎక్కడున్నారు? ఇస్రాయేల్ జనాంగం అరణ్యములో దాచబడి పోషింపబడినట్టుగా దేవుడు రహస్య స్థలములో వారిని దాచి ఆయన పోషించాడు. సౌలు చేతికి చిక్కకుండా దావీదుని అరణ్యములో కాపాడినట్టు యెజెబెలు చేతికి చిక్కకుండా 7,000 మందిని అరణ్యములో దేవుడు కాపాడి పోషించినట్టు ఆహాబుకు చిక్కకుండా కెరీతు వాగు దగ్గర ఏలియా దాచబడి పోషింపబడినట్టు శ్రమల కాలంలో ఇస్రాయేల్ జనాంగం పోషింపబడుతుంది. అంత మాత్రమే కాదు, సంఘము 7 ఏళ్ల శ్రమల కాలాన్ని తప్పించుకొని మధ్యాకాశంలో దేవుని చేత పోషింపబడుతుంది. దేవుడు మనకు సిద్ధపరిచే స్థలం ఉంది కనుక దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండెను. ఏలియాకు కెరీతు వాగు, 7,000 మందికి అరణ్యం, దావీదును అరణ్యములో పోషింపబడినట్టుగా మనం చూస్తాం. దావీదు అరణ్యములో పోషింపబడ్డాడు, దాచబడ్డాడు. కాబట్టి దేవుడు మన కొరకై ఆయన సిద్ధపరిచిన స్థలము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని సిద్ధపరిచేవాడు, దాచేవాడు, పోషించేవాడు, నమ్మదగిన వాడు. కనుక 13:12 అధ్యాయము 6వచనంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి అక్కడ పోషించారు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎలా పోషిస్తాడో ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఈ 12వ అధ్యాయము 6వ వచనములో మనం గమనిస్తున్నాం. దేవుడు మనలను అనునిత్యం పోషించి కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేద్దాం. మిగతా విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్య ఏసీ అన్న ఉన్నారు, వారు ప్రార్థన చేసిన